సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చేసిన వీడియోస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి గత 10-12 వారాల నుంచి చూసి చాలామంది పేషెంట్స్, ఫ్రెండ్స్, ఇతరులు కూడా, సార్ మేము గత 10-12 వారాల నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి తగ్గాలనుకున్న 12 నుంచి 15 కేజీల వెయిట్ తగ్గాము, ఇప్పుడు ఏం చేయాలి, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, అంతా బాగుంది, ఇప్పుడు మేము ఇంకా తగ్గాలా, ఇంకా ఆపేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అంటే రివర్స్ డైటింగ్. మనం చేసిన డైట్ని మళ్ళీ రివర్స్ చేసుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 1 meal a డే చేశారనుకోండి, 20x4కి అంటే 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ విండోకి వెళ్ళిపోయి అక్కడ మీకు సరిపడా మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చి బరువు పెరగకుండా తరగకుండా ఒకే లెవెల్లో ఉంటున్నామా లేదా అని చెప్పి వారానికి ఒకసారి వెయిట్ చూసుకుంటూ ఆ యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటాన్ని రివర్స్ డైటింగ్ అంటాం మనం. మళ్ళీ పూర్తి డైటింగ్లో కాకుండా వెనక్కి వచ్చి మనకి ఏ లెవెల్లో అయితే ఫాస్టింగ్ సరిపోతుందో, ఎన్ని క్యాలరీస్ అయితే మనకి టోటల్ క్యాలరీస్, మెయింటెనెన్స్ క్యాలరీస్ సరిపోతాయో ఆ లెవెల్కి వచ్చి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అక్కడ ఫిక్స్ అయిపోయి అదే లైఫ్ స్టైల్ కింద చేసుకుంటాం. 20x4 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకొని వాళ్ళు 16x8 16 hours ఫాస్టింగ్, 8 hours విండోకి వచ్చేస్తారు. 16x8 చేస్తున్నారనుకోండి IF, వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకొని వాళ్ళు 12x12కి వచ్చేయచ్చు లేదా 14x10కి వచ్చేయచ్చు. ఈ రకంగా వాళ్ళు మార్చుకుంటే మళ్ళీ ప్రీవియస్ వెయిట్ నిలబడుతూనే వాళ్ళు క్యాలరీస్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ కొద్దిగా ఇదివరకు గంట చేస్తుంటే ఇప్పుడు 30-40 minutes చేసుకొని తగ్గించుకుంటాం ఎక్సర్సైజు, క్యాలరీస్ కొన్ని యాడ్ చేసుకుంటాం. ఈ క్యాలరీస్ కూడా ఒక్కసారిగా యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వారానికి 10 రోజులకి 50 నుంచి 100 క్యాలరీస్ మాత్రమే యాడ్ చేసుకుంటాం. సో ఇందులో ఉన్న 2 key principles ఏంటంటే మనకి టోటల్గా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్ని కావాలి, ఆ క్యాలరీస్ని మనం వారానికి 10 రోజులకి 50-100 క్యాలరీస్ చొప్పున యాడ్ చేసుకుంటూ రివర్స్ డైటింగ్ చేసుకుంటూ వస్తాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ది మ్యాక్రోస్. మ్యాక్రో డైట్ని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, మూడు కూడా ఏదైతే మన బాడీకి సూట్ అవుతుందో దాన్ని ఇండివిజువలైజ్ చేసుకొని, ఎందుకంటే బాడీ టాక్స్ టు అస్, యూ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ, యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ బాడీ, అది ఏం చెప్తుందో విని మనకి ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం అవుద్ది, ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఎంతెంత అవసరం అవుద్ది, మీ యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి మీరు ఇండివిజువలైజ్ చేసుకోవాలి. అలాగే కీటో డైట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కొద్దిగా కార్బోహైడ్రేట్స్ పెంచుకొని ఫ్యాట్ కొంచెం తగ్గించుకుంటే వాళ్ళు రివర్స్ డైట్ చేసినట్టు లెక్క అవుతుంది. అలాగే యాట్కిన్స్ డైట్ అని ఉంది, అది కొంతమంది చేశారు. ఆ యాట్కిన్స్ డైట్లో మ్యాక్సిమం వెరీ వెరీ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటాం కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకొని మిగిలిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కొంచెం పెంచుకుంటాం వల్ల వాళ్ళు కూడా బ్యాలెన్స్ అవుతారు. సో ఇలా రకరకాల డైట్స్ చేసిన వాళ్ళు రివర్స్ డైటింగ్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ క్యాలరీస్ని తగ్గించుకొని పెంచుకొని సరి చేసుకుంటాం. వెయిట్ తగ్గకుండా పెరగకుండా, తగ్గకుండా చూడాలి, పెరగకుండా చూడాలి, దీన్నే మనం రివర్స్ డైటింగ్ అని అంటాం.
ఇది చేయటం వల్ల గ్రాడ్యువల్గా చేయాలని చెప్పాం. స్లోగా స్లోగా స్లోగా, ఇట్ మే టేక్ 2 మంత్స్, 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఫర్ రివర్స్ డైటింగ్. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మనం ఫ్రీగా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినలేకుండా ఒక టైం స్టిప్యులేటెడ్ డైటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడప్పుడు చీట్ మీల్ చేసుకోవచ్చు. మనం ఫ్రీగా ఉండటం వల్ల ఈ డైట్లో, ఈ ప్రిజన్లో మనం పడిపోయాము అనేటువంటి ఉద్దేశం లేకుండా ఉండటం కోసం రివర్స్ డైటింగ్ చేస్తాం. అట్లాగే కొంతమంది బాడీ షోస్కి వెళ్తారు డైటింగ్ చేసి, వాళ్ళు మళ్ళీ రికవరీ డైట్ అని చెప్పి వాళ్ళు బాడీ షోస్కి వెళ్ళినప్పుడు బాగా థిన్గా అయిపోయి బాడీని అక్కడ కాంపిటీషన్లో నిలబెట్టడానికి క్యాలరీస్ బాగా తగ్గించుకొని తింటారు. కానీ ఈ రికవరీ డైట్లో మళ్ళీ వాళ్ళు కొద్ది కొద్దిగా వారానికి 10 రోజులకి కొద్దిగా 150 to 200 calories వాళ్ళు యాడ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ నార్మల్ షేప్కి రావటాన్ని రికవరీ డైటింగ్ అని అంటారు. దీనికి రివర్స్ డైట్కి రికవరీ డైట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, రివర్స్ డైటింగ్ స్లోగా 50 to 100 calories యాడ్ చేసుకుంటాం మన మెయింటెనెన్స్ క్యాలరీస్, రికవరీ డైట్లో 150 to 200 calories కూడా యాడ్ చేసుకుంటాం. రివర్స్ డైట్కి ఎప్పుడు చేస్తాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి తగ్గిన వాళ్ళు, తర్వాత కీటో డైట్ చేసి తగ్గిన వాళ్ళు, యాట్కిన్స్ డైట్ చేసి తగ్గిన వాళ్ళు. అట్లాగే రికవరీ డైట్ ఎప్పుడు చేస్తాము, ఈ బాడీ షోస్కి వెళ్ళి వాళ్ళు ఫాస్టింగ్ చేసి కానీ, వాళ్ళు టోటల్ క్యాలరీస్ తగ్గించుకొని కానీ, కీటో డైట్ చేసి కానీ బాడీని షో చేయటానికి వెళ్ళిన వాళ్ళు రికవరీ డైట్ చేస్తారు. తర్వాత ఈ డైట్ చేయటంలో ఏమవుతుందంటే, మన మెటబాలిజం బాగా ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రికవరీ డైట్లో మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాము, ఇంక్రీజింగ్ ద క్యాలరీస్ అండ్ డిక్రీజింగ్ ద ఎక్సర్సైజ్. దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. తర్వాత ఇలా చేసేటప్పుడు మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం వారానికి ఒకరోజు డిజిటల్ వెయింగ్ మిషన్ మీద మనం వెయిట్ ఎంత కావాలో అంత అనుకున్నంతగా ఉంటున్నామా లేదా, డిజైర్డ్ వెయిట్ తగ్గిన తర్వాత ఆ 10-12 kgs ఎప్పుడైతే తగ్గుతామో ఇది చాలు అనుకున్నప్పుడు అదే వెయిట్లో మనం పెరగకుండా తరగకుండా ఉంటాన్ని, అలా డైట్ చేయటాన్ని మనం రివర్స్ డైటింగ్ అంటాం. సో బీ కేర్ఫుల్ దట్ యు మే ఇంక్రీజ్ యువర్ వెయిట్ అండ్ కెన్ పుట్ ఆన్ మోర్ కేజీస్. సో పెరగకుండా చూసుకోండి, వాచ్ వెయిట్ ఎవ్రీ వీక్ అండ్ దిస్ విల్ గివ్ యూ ఎంజాయ్మెంట్ ఇన్ ఫ్రీలీ ఈటింగ్ యువర్ ఫుడ్ అండ్ ఆల్సో ఫ్రీలీ మూవింగ్ అరౌండ్. అప్పుడప్పుడు చీట్ మీల్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, దీనివల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం ఏదైనా చేయగలము, మన లైఫ్లో ఏదైనా సాధించగలము అని చెప్పి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, ఎంథూజియాజం పెరుగుతుంది, యాక్టివిటీ పెరిగి ఎనర్జెటిక్గా ఉంటాము. సో మనం యాక్చువల్ డైటింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత, లాస్ట్లో మన డిజైర్డ్ వెయిట్కి వెళ్ళిపోయి మన గోల్స్ అచీవ్ చేసిన తర్వాత అప్పుడు మనం రివర్స్ డైటింగ్ గురించి ఆలోచన. నేను డైట్లో 10 to 12 kgs తగ్గాలనుకున్నాను, 10 weeks తగ్గిపోయాను. అప్పుడు 20:4 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాల్సి వచ్చింది. నేను డిజైర్డ్ వెయిట్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ డైటింగ్లోకి వెనక్కి వెళ్ళిపోయి తర్వాత 16:8 ఫాస్టింగ్లో నిలబడిపోయాను. ఇప్పుడు బాగానే ఉంది, వెయిట్స్ కరెక్ట్గా 61 kgs మెయింటైన్ చేసుకోండి. మీరు కూడా ఇది తెలుసుకొని రివర్స్ డైటింగ్లో నార్మల్ వెయిట్కి వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.